హాయ్ ఎవ్రీవన్, నేను అగీనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. కొన్ని రోజుల క్రితం నేను ఒక వీడియో అప్లోడ్ చేశానండి. అదేంటంటే, నర్సరీ నుండి కొత్త మొక్కను కొన్న తర్వాత అసలు ఏం చేయాలి అనే దాని గురించి. ఆ వీడియో కంటిన్యూ చేస్తూ ఈరోజు నర్సరీ నుండి తెచ్చిన మొక్కను ఎంత సైజు పాట్లో పెట్టాలి అనేది ఈరోజు చూద్దాం. భూమిలో పెరిగే మొక్కలకు వేళ్ళు స్ప్రెడ్ అవ్వడానికి చాలా స్పేస్ దొరుకుతుంది, కాబట్టి చాలా బాగా గ్రోత్ అవుతాయి. అయితే మనం డాబా మీద గార్డెనింగ్ మొదలుపెట్టినప్పుడు మన మైండ్లో ఎంత పెద్ద కుండి ఉంటుందో అందులో అంతే ఎక్కువ మట్టి పడుతుంది. కాబట్టి దానివల్ల మొక్క యొక్క వేళ్ళు బాగా స్ప్రెడ్ అవుతాయి, భూమిలోలాగా అంతే బాగా గ్రోత్ అవుతాయి అని. అప్పుడు మనం వెంటనే నర్సరీ నుండి తెచ్చిన మొక్కను ఎంత వీలైతే అంత పెద్ద కుండీలో పెట్టడానికి ట్రై చేస్తాం. కానీ రియాలిటీలో చిన్న మొక్కను పెద్ద కుండీలో పెట్టడం వల్ల ఓవర్ వాటరింగ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఎలా అంటారా? అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్, ఇక్కడ కనిపిస్తున్న 12-inch పాట్లో నేను మందారం మొక్కను పెట్టాను. అలానే పక్కనే ఉన్న 8-inch పాట్లో కనకాంబరం మొక్కను పెట్టాను. అయితే 12-inch పాట్లో వాటర్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చేసి 1 లీటర్, కానీ 8-inch పాట్ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చేసి 200 ml మాత్రమే. కనకాంబరం మొక్కకు వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా కేవలం 200 ml మాత్రమే. ఇప్పుడు ఒకవేళ నేను కనకాంబరం మొక్కను 12-inch పాట్లో పెడితే వాటర్ అనేది కుండీలో ఉన్న మట్టి మొత్తం కూడా తడిచేలా ఇవ్వాలి. మట్టి ప్రకారం చూస్తే వాటర్ క్వాంటిటీ అనేది సరిపోతుంది, కానీ ఒక చిన్న మొక్కకు ఇది చాలా ఎక్కువ. ఆ మొక్కకు అంత అవసరం లేదు, కానీ ఇన్ని వాటర్ ఇవ్వడం వల్ల నీళ్లు ఎక్కువగా కుండీలో నిలుస్తాయి. దాంతో రూట్ రాట్ అంటే మొక్క వేళ్ళు కొల్లడం వంటి సమస్యలు కలగవచ్చు. దాంతోపాటు నీళ్లు నిలవడం వల్ల వేళ్లకు ఆక్సిజన్ అందదు, అందువల్ల ఆకులు పసుపు రంగులోకి మారి రాలిపోతూ ఉంటాయి, అలానే గ్రోత్ కూడా ఆగిపోతుంది. సో ఫ్రెండ్స్, అందుకని కొత్త మొక్క తెచ్చిన ప్రతిసారి స్టార్టింగ్లో 6-inch లేదా 8-inch పాట్లో పెట్టండి. ఆ తర్వాత మొక్క పెరిగే కొద్దీ రీపాటింగ్ చేసేటప్పుడు కుండీ సైజు కూడా 2-inch పెద్ద దాంట్లో పెట్టండి. అంటే ఫస్ట్ 6-inch కుండీలో పెడితే నెక్స్ట్ 8-inch, ఆ తర్వాత 10-inch, ఆ తర్వాత 12-inch, ఇట్లా మొక్కను బట్టి ఈ విధంగా సైజు అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. సో ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. చిన్న మొక్క కోసం కుండి ఎంచుకునే విధానం గురించి ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.